నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను హైదరాబాద్లో ఉన్నానండి. ఇక్కడ మనకి గచ్చిబౌలి దగ్గర అంజాజీ నగర్ దగ్గర అయితే కొత్తగా వేణు మోటార్ షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. షోరూమ్ పేరు చూసినట్లయితే అరుణాచల మోటార్స్ అనమాట. మనతో పాటు షోరూమ్ ఓనర్ అయిన మల్లారెడ్డి గారు అయితే ఉన్నారు. మల్లారెడ్డి సార్, నమస్తే సార్. ఇక్కడ హైదరాబాద్ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంది వేణు మోటార్ సంబంధించిన వెహికల్స్ వాడుతున్నారు. ఇప్పుడు మీరు కొత్త హైదరాబాద్, ఇదే ఫస్ట్ షోరూమ్ సార్ మనకి. సో మరి ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కి మీరు సర్వీస్ ఇస్తారా? ఇస్తాం సార్, మా దగ్గర సర్వీస్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. సర్వీస్ కూడా పెడుతున్నాం అక్కడే, ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ షాప్ కూడా ఇంకొక హార్డ్లీ 5 to 10 days లో వర్క్ షాప్ రెడీ అయిపోతుంది అంట. బ్యాక్ సైడ్ లో మనకి స్పేర్ పార్ట్స్ కూడా, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర, అండ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కూడా ఉంది మన దగ్గర. మీరు వచ్చి ఆటోమొబైల్ సెగ్మెంట్ సంబంధించిన వాళ్ళని మీరు? ఎస్ సార్, నేను ఆల్రెడీ నేను ఇంతకుముందు ఆటోమొబైల్లో వర్క్ చేశాను. నా 4-5 షోరూమ్స్లో వర్క్ చేశాను. 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆటోమొబైల్లో ఎస్పెషల్గా. బట్ 4-వీలర్లో ఉంది మాకు. 2-వీలర్ సైడ్ ఇప్పుడు అంతా ఈవీ కన్వర్ట్ అవుతారు కాబట్టి 2-వీలర్ సైడ్ వచ్చాను, బాగుంది కాబట్టి. అట్లా అంటే మెయిన్ ఇప్పుడు వేణు మోటార్ సంబంధించిన డీలర్షిప్ ఎందుకు తీసుకున్నారు? అంటే నేను కంపేర్ టు వేరే బ్రాండ్స్ అని కాదు, వేరే కూడా డ్రైవ్ చేసి చూశాను. దీంట్లో వైబ్రేషన్స్ కానీ వెళ్ళడం బాగుంది, దీంట్లో ఏమి ఇష్యూస్ లేవు, తక్కువ బడ్జెట్లో ఉంది, లో కాస్ట్ తక్కువ బడ్జెట్లో ఉంది, అండ్ యూజర్ ఫ్రెండ్లీ వెహికల్ లాగా ఉంది. అందుకని దీని మీద ఒకసారి డ్రైవ్ చేసి చూసి నచ్చింది బాగా, అందుకని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. దీని దీంట్లో యూజ్ చేసే బ్యాటరీ కూడా గ్రఫెన్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు, దీనివల్ల 100% ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. దాని ఎందుకంటే అందరికీ ఒక డౌట్ ఏముందంటే, ఎక్కువ జనాలకి ఈవీ వెహికల్స్ అంటే పేలుతాయి అనే ఒక డౌట్ ఎక్కువ ఉంది. దాని గురించి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. షోరూమ్లో మీరు ఏ మోడల్స్ ఆఫర్ చేస్తున్నారు? మన దగ్గర 2 మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి థండర్, ఒకటి వచ్చేసి వెన్యూ అని అవైలబుల్ ఉంది. ఈ థండర్లో వచ్చేసి మనకి నార్మల్గా 90 కిలో మన దగ్గర అంతే అవైలబుల్ ఉంది. ప్రజెంట్ అయితే అవైలబుల్ మొత్తం అయితే 90 కిలోమీటర్ రేంజ్ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకో మోడల్ కూడా అవైలబుల్ ఉంటే 70 కిలోమీటర్ రేంజ్ అవైలబుల్ ఉంటుంది. అంటే 70 కిలోమీటర్ ఫుల్ ఛార్జ్ చేస్తే, 0 to 2 ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ వెళ్ళేది ఉంది, అండ్ 70 కిలోమీటర్ వెళ్ళేది కూడా ఉంది. 90 కిలోమీటర్ వచ్చేసి మన దగ్గర 59,000 మనం ఆఫర్ చేస్తున్నాం ఇది. ఓకే, 90 కిలోమీటర్ వెళ్ళేది. ఈ ఫీచర్స్ గురించి చెప్తారు. ఫీచర్స్ వచ్చేసి దీంట్లో ఎల్ఈడి లైట్ వస్తుంది మొత్తం కంప్లీట్గా, లుక్ కూడా బాగుంది, అండ్ ఎల్ఈడి లైట్ వస్తుంది, అండ్ డిజిటల్ మీటర్ వస్తుంది. ఫ్రంట్లో వచ్చేసి డిస్ప్లేకు, మోటార్, బ్యాటరీ ఇంకా నార్మల్ రెగ్యులర్గా అంతా. ఇప్పుడు 59,000 మనం ఆఫర్ చేస్తుంది సార్ ప్రజెంట్. మరి ఫిట్టింగ్స్ మళ్ళీ సెపరేట్ అని కాస్ట్? ఇది యాక్సెసరీస్ అనేది సెపరేట్ ఉంటుంది, అది డిపెండ్స్ కస్టమర్, అంటే కొందరికి ఇష్టం డిపెండ్స్ కస్టమర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అది సెపరేట్ ఉంటుంది. యాక్సెసరీస్ అవైలబుల్ ఉంది మన దగ్గర, యాక్సెసరీస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ మోడల్ వచ్చేసి చేతక్ మోడల్ సార్. ఒక వెన్యూ ఇది, చేతక్ మోడల్లో ఉంటుంది, చాలా బ్యూటీ ఉంది, అండ్ కలర్స్ కానీ, కలర్ కాంట్రాస్ట్ కానీ, అండ్ డిస్ప్లే కానీ, అండ్ ఈవెన్ స్విచెస్ కానీ క్రూజ్ కంట్రోల్లో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. మంచి లుక్ బాగుంది ఇది. దీంట్లో వచ్చి ఎల్ఈడి లైట్స్, అండ్ ఎల్ఈడిలో వచ్చి హెలోజన్ బల్బ్స్, నార్మల్గా బ్రేక్ బల్బ్స్, ఇండికేటర్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి 57,000 సార్ ఇది. ఇది కూడా 70 కిలోమీటర్ రేంజ్ వెళ్తుంది, 70 కిలోమీటర్స్. ఇది ఒకటే మోడల్ అవైలబుల్ ఉంది దీంట్లో. కలర్స్ వేరే డిఫరెంట్, 3-4 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ఒకటే మోడల్ మాత్రమే అవైలబుల్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మీకు ఛార్జింగ్ ఎంత టైం ఇస్తున్నారు సార్? జనరల్గా అయితే తక్కువ కూడా చెప్పొచ్చు, బట్ అలా కాకుండా మనం జెన్యున్ అయిపోయిస్తాం, 9 అవర్స్ పడుతుంది. 9 అవర్స్లో ఏంటంటే ఫుల్ 0 to 100%కి 9 అవర్స్ పడుతుంది. నార్మల్గా 50 ఉంటే కనుక 3 అవర్స్ అలా పడుతుంది. ఇప్పుడు మీరు బ్యాటరీకి ఛార్జర్కి ఎంత వారంటీ ఇస్తున్నారు? ఛార్జర్ వచ్చి 6 మంత్స్ వారంటీ, బ్యాటరీ వచ్చి 1 ఇయర్ వారంటీ, అండ్ మోటార్ వచ్చి 1 ఇయర్ వారంటీ. ఇప్పుడు బ్యాటరీ పీస్ టు పీస్ వారంటీ ఇస్తున్నారు? బ్యాటరీ పీస్ టు పీస్ రిప్లేస్ అవుతుంది, అండ్ ఛార్జర్ పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ అవుతుంది. మోటార్ వచ్చి, మోటార్ అంటూ జనరల్గా అందరూ ఏమన్నా మోటార్ అనగా మోటరే వెళ్ళిపోతుంది, ఇంకా వెహికల్ యూజ్ అవ్వదు అనే కాన్సెప్ట్లో చాలామంది ఉంటారు. అలా అవ్వదు, మోటార్ అనేది 100% పోదు. దాంట్లో చిన్న స్మాల్ హాల్ సెన్సర్ అని ఉంటుంది, హాల్ సెన్సర్ పోతుంది. హాల్ సెన్సర్ పోయినప్పుడు అది కాస్ట్ ఎంత ఉంటుంది అంటే 350 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అది పెద్ద అసలు ఇప్పటివరకు కంప్లైంట్ రాలేదు. ఆల్మోస్ట్ ఒక వేణు మోటార్స్ వాళ్ళు ఒక 500 వెహికల్స్ పైన సేల్ చేశారు ఇప్పటికీ. 1-2 వెహికల్ వచ్చింది తప్ప ఇప్పటివరకు వెహికల్ కూడా కంప్లైంట్ రాలేదు మనకి. అది ఉన్నా కానీ చాలా తక్కువ కాస్ట్లో, 350 రూపీస్ అంటే మినిమం ఛార్జ్ అది. అది పెద్ద ఏం కాస్టింగ్ ఉండదు. మోటార్స్ అయితే పోవు అసలు. సో ఇప్పుడు మెయిన్ ఎలక్ట్రిక్ వెహికల్ పరంగా కస్టమర్లు ఇబ్బంది పడుతుంది సర్వీస్, మీరేమో డైరెక్ట్ సర్వీస్ ఇస్తామని చెప్తున్నారు అంటే మీ షోరూమ్ పరంగా. ఇన్ కేసు మీరు చుట్టుపక్కల ఎక్కడైనా బండి ఆగిపోతే మీ టెక్నీషియన్ అక్కడికి వెళ్ళి సర్వీస్ చేస్తారు? మా దగ్గర, నా దగ్గర ఇద్దరు టెక్నీషియన్ ఎస్పెషల్గా దీనికే ట్రైన్ అయిపోయి ఉన్నారు. నేను పంపించి చేపించగలుగుతాను, ఇబ్బంది లేదు. అవసరం అంటే కానీ హోమ్ సర్వీస్ పంపిస్తాను, పెద్ద ఇష్యూ ఏమి ఉండదు. అక్కడికక్కడే చేసేసి రావచ్చు కస్టమర్స్కి. జనరల్గా ఏంటంటే నార్మల్ వెహికల్స్ చూసుకుంటే కనుక ఆయిల్స్, లూబ్రికెంట్స్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో జనరల్గా ఏముంటుందంటే బ్యాటరీ, అండ్ బ్యాటరీ ఇష్యూ, బ్యాటరీ, మోటార్ ఇవే ఉంటుంది, బ్రేక్స్ ఉంటుంది, చిన్నగానే ఉంటుంది, పెద్ద ఎక్కువ ఎఫెక్ట్ పడేది ఏమి ఉంటుంది. ఇంటి దగ్గర వెళ్ళి కూడా సర్వీస్ చేయొచ్చు మనం, ఇబ్బంది ఉంది. ఎక్కడైనా ఎమర్జెన్సీ బ్రేక్ డౌన్ అయినా నాకు కాల్ చేయొచ్చు, నా నెంబర్ మీకు ఇస్తాను, మీరు రిసెప్షన్లో పెట్టండి, ఇబ్బంది ఏమి ఉండదు.
జనరల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ సర్వీస్ పరంగా కానీ రిపేర్తో వస్తే ఎంత టైంలో మీరు బండి బ్యాటరీ వస్తే కనుక ఒక 1-2 డేస్ పడుతుంది. నార్మల్ సర్వీస్ అయితే ఇమీడియట్లీగా చేసి పంపిస్తాం, కస్టమర్ కూర్చోబెట్టేసి 1-2 అవర్స్లో కంప్లీట్ చేసి పంపించేస్తాం. మీకు ఎన్ని ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు సార్ ఈ బండితో పాటు? జనరల్గా దీంట్లో అయితే ఫ్రీ సర్వీస్ ఏమి ఉండదు, దీంట్లో నార్మల్గానే ఉంటుంది. రెగ్యులర్గా మనకి ఏమైనా కంప్లైంట్ వచ్చినప్పుడే తప్ప ఇంకా నార్మల్గా ఏమి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కూడా నార్మల్గా వేరే రివ్యూస్ కూడా చూశాను, ఏం ఇష్యూస్ కూడా లేవు. వాళ్ళ దగ్గర కూడా కనుక్కున్నాను, దాంట్లో ఇష్యూస్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు కొనేటప్పుడు అంటే కస్టమర్స్ ఎవరైనా కూడా మీరు తక్కువ ప్రైస్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఈఎంఐ పరంగా ఫైనాన్స్ ఆప్షన్స్ చూస్తారు, మీ ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమి ఇస్తున్నారు? మన దగ్గర 0 డౌన్ పేమెంట్ బజాజ్తో టైఅప్ అయి ఉన్నాము. బజాజ్లో అయితే బజాజ్ కార్డు ఆల్రెడీ మీకు అవైలబుల్ ఉంటే కనుక 0 డౌన్ పేమెంట్తో వెహికల్ తీసుకెళ్ళచ్చు. ఇన్ కేస్ అవైలబుల్ మీకు బజాజ్ కార్డు అవైలబుల్ లేదనుకో, మేమే బజాజ్ కార్డు కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు మినిమం డాక్యుమెంటేషన్ ఉంటుంది, దాంతో ప్రొవైడ్ చేస్తాం. ఫైనాన్స్ కూడా ఈజీ డిపెండ్ 1-2 అవర్స్లో మాకు వెహికల్ డెలివరీ తీసుకో, 5 మినిట్స్లో మీరు వెహికల్ డెలివరీ తీసుకోవచ్చు. ఈఎంఐ 0 డౌన్ పేమెంట్ సార్, 0 డౌన్ పేమెంట్ కూడా తీసుకోవచ్చు మేడం. అంటే ఎలిజిబుల్ పెట్టే, ఎందుకంటే తక్కువ కాస్టింగ్ కాబట్టి. ఇప్పుడు 60,000 అంటే దాంట్లో మంత్స్ వస్తుంది, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, యువర్ విష్. మీ మనకి ఏదైతే అవసరం ఉందో, కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో తను సెలెక్ట్ చేసుకుంటాడు. అదంతా డిజిటలైజేషన్ డైరెక్ట్గా, ఏం డాక్యుమెంటేషన్ ఏమో అంతా కంప్లీట్గా మా మొబైల్ తో అప్లై చేస్తాము. ఇమీడియట్గా అప్రూవల్ వస్తుంది, వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాం. హైదరాబాద్లో కానీ ఇప్పుడు మీకు కొండాపూర్ కానీ ఇది గచ్చిపోలి పరిసర ప్రాంతంలో చాలా ఈవీ షోరూమ్స్ ఉన్నాయి. ఈవీ కస్టమర్స్ ఎవరైనా మీ దగ్గర ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలంటే మీరు చెప్పే కారణం ఏంటి? మన దగ్గర ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇది తక్కువ కాస్టింగ్ ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. తక్కువ క్వాలిటీ ఒకటే కాదు, నేను ఇప్పుడు నా దగ్గర కూడా ఇంతకుముందు నేను యూజ్ చేసి తీసేసాను వెహికల్. నా దగ్గర ఇంతకుముందు టీవీఎస్లో యూజ్ చేశాను, దానికి అది డ్రైవ్ చేస్తున్నాను ఇది డ్రైవ్ చేస్తున్నా సేమ్ ఫీలింగ్ ఉంది. జనరల్గా డ్రైవబిలిటీలో కానీ అదే సేమ్ ఉంది, దానివల్ల నాకు ఏ ఇబ్బంది లేదు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, గట్టిగా బాడీ కూడా చాలా గట్టిగా ఉంది. ఈవెన్ మనకు హ్యామర్తో ఏం హిట్ చేస్తే కూడా ఏం అవ్వలేదు. సార్ కూడా మాకు డెమో చూపించారు, ఏమి ఇట్టవ్వలేదు, చాలా బాగుంది. అసలు ఏం స్పేర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, స్పేర్స్ కూడా తక్కువ బడ్జెట్లో మనకు అవైలబుల్ ఉన్నాయి. సర్వీస్ పరంగా కానీ మీ కస్టమర్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? మేమైతే ఇక్కడ షోరూమ్ ఇక్కడ మా ఓన్ నాకు, నేను ఇక్కడ వర్క్షాప్ ఉంది, నాకు బ్యాక్ సైడ్లో వర్క్షాప్ ఉంది, 2-వీలర్ వర్క్షాప్ ఉంది అండ్ 4-వీలర్ వర్క్షాప్ ఉంది. మేమైతే 100% సర్వీస్ ఇస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. చూసరికి ఇది మన హైదరాబాద్లో వేణు మోటార్ సంబంధించిన షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది, ఇక్కడ గచ్చిపౌళి దగ్గర అనమాట. సో వీళ్ళ షోరూమ్ పేరు వచ్చి మనకి అరుణాచల్ మోటార్స్ అనమాట. సో వీళ్ళు వచ్చి గ్రాఫిన్ బ్యాటరీ ప్యాక్స్తో మనకి థండర్ మోడల్ అలానే వెన్యూ మోడల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కొత్తగా వచ్చి 90-100 కిలోమీటర్ రేంజ్ వేరియంట్తో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 70 కిలోమీటర్ రేంజ్ ప్రైస్ వచ్చి 53,000 రూపీస్ ఆఫర్ చేస్తున్నారు. అదే మనకి 90-100 కిలోమీటర్ రేంజ్ ప్రైస్ వచ్చి 59,000 రూపాయలు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక వెన్యూ మోడల్ అయితే కనుక 70 కిలోమీటర్ రేంజ్తో 57,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నారు. కరెంట్ ఇంట్రెస్టెడ్ ఉండి హైదరాబాద్ పరిసర ప్రాంతంలో వెన్యూ మోటార్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రూమ్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ నుండి ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనుక ఎంవీ సాడు తెలుగు ఛానల్, ఏఐ కనుక ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.